सुकुमारी सुकुमार మీరేనా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడ తల్లెవరో పిల్లెవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పోమంటారేటి ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరుకు అంతా అట్లకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మౌన రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను ఉల్లికాల సీట నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పడు చేయదు వెళ్ళిపో వెళ్ళిపో ఇదేడు బాబు కళా నిజమా చెక్కాల అంబోధరం గారు అంటే చెక్క కాదు రక్కిని బొక్క అదే బొక్కాల అంబోధరం గారు అంటే మా పేట పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు అది బతుకున్న రోజుల్లో ఇప్పుడు నీరసం వచ్చేసింది నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో ఏనాడు పదహారులు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడది అక్కడ ఉండ కాబట్టి పైన ఒక పదాలు కొట్టించుకుని ఇచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తాపప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరు అలసైపోతావు చెక్కాలి అంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క నూట పదహారులు బొక్క శంకర పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా ఎక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దు మందారం ఉల్లిపాయ వై పచ్చిమిరగాలు వెయ్యి వెయ్యి అల్లం వెయ్యి అయ్యో చెప్ప హాయ్ చింటు రారా మన కోసం పెసరట్లు వేస్తున్నాయి అల్లం వేసాం జీలకర్ర వేసాం పచ్చిమిరగాలు వేసాం రారా రారా చలాయ్ రాయటు రా వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటకు వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదాయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానేనే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందురు గాని చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావును ఈ అవమానం జరుగుండేది కాదు అలాగా నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు హలో మిస్టర్ శ్రీను ఐఎమ్ సారీ చింటు ఏం నాగదులకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరి